ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, సింహానికి ఏంటి, సింహానికి సింహాసనం ఇవ్వాల్సిన అవసరం లేదు, అది ఎక్కడ కూర్చున్నా అదే సింహాసనం. సో నమస్తే, అందరూ బాగున్నారు అనుకుంటున్నా. సో సన్ ఆఫ్ ఇండియా మూవీ అయితే రిలీజ్ అయింది అండ్ ఫస్ట్ డే కలెక్షన్స్. సో చాలా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు మూవీ ప్రొడ్యూసర్స్ కావచ్చు, మూవీ హీరోస్ కావచ్చు. స్నో అన్న బాగానే ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు. ఓకే, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా బాగానే ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు. కళ్ళు వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి ఉంటారో దానికి రివర్స్, 100% రివర్స్ అయితే అయ్యింది సినిమా. సో అట్టర్ ఫ్లాప్ సినిమాలో ఏమీ లేదు అసలు, అంటే నేనైతే చూడలే. సో మూవీ యొక్క అంటే లైక్ ఆన్లైన్లో సెర్చ్ చేస్తాం ఆ మూవీ ఎట్లా ఉంది ఏమనేది, దానికంటే ముందు ఆ ట్రోల్స్ని బట్టి అర్థమైంది మూవీలో ఏం లేదని. అండ్ సీటింగ్ బుకింగ్స్లో కావచ్చు ట్రోల్స్ ఏ విధంగా జరిగాయో, నేను కూడా సర్చ్ చేశాను నియర్ టు ట్యాకీస్లోన, అంత సీట్స్ ఏమి, అంత సీట్స్ కాదు అసలు 100%లో ఒక 2-3% కూడా మూవీలో టికెట్స్ బుకింగ్ కాలేదు. సో అప్పుడే అర్థమైంది సినిమా ఏ రేంజ్లో ఉంటుందనేది. అయితే ఫస్ట్ డే కలెక్షన్స్ దాదాపు 300 థియేటర్స్లోనైతే సినిమా రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఓవరాల్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ 400,000. సో స్నో అన్న బాగానే ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు, క్రోడ్స్లో ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు. బట్ 4 lakhs అనేది వాళ్ళు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేసింటారో మూవీస్ మీద, సో దాంట్లో 1-2% కూడా లేదు అసలు, అంతా కూడా ఉండదు, 1% లోపలే ఉంటుంది. సో అంత రిటర్న్స్ అంటే చాలా ఘోరతి ఘోర మూవీ. సో ఎందుకు కలెక్షన్ కింగ్ అంత పెద్ద పేరు, సో ఆ పేరు ఊకే ఇచ్చిండరు కదా అభిమానులు కలెక్షన్ కింగ్ అంటేనే, అప్పట్లో ఆయన సినిమాలు బాగానే ఆడుంటాయి థియేటర్స్లో, సో అందువల్ల ఆయనకి కలెక్షన్ కింగ్ అనే పేరు వచ్చి ఉంటుంది. సో అలాంటి వ్యక్తి మరి ఇలాంటి సిచ్యువేషన్స్కి ఎందుకు వచ్చాడు, సో దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. సో మా ఎలక్షన్స్లో చూసాము, సో చాలా అంటే చాలా ఘోరంగా ప్రకాష్ రాజ్ అయితే ఓడిపోయాడు, సో మంచు విష్ణు అయితే గెలిచాడు. సో దాంట్లో కొన్ని విశేషాలు కావచ్చు, కొన్ని సన్నివేశాలు కావచ్చు, సో చాలా రీజన్స్. కానీ ప్రేక్షకులందరికీ ఈ ట్రోల్స్ నుంచి కావచ్చు, మీమ్స్ నుంచి కావచ్చు, అందరికి అర్థమైంది ఏంటంటే ఓవర్ యాక్టింగ్ గైస్, అందరికి అర్థమైంది ఏంటంటే వాళ్ళు ఓవర్ యాక్టింగ్, ఓవర్ కాన్ఫిడెన్స్ అనమాట. సో స్టేజ్ మీద వాళ్ళు మాట్లాడే విధానం కానీ, ముఖ్యంగా ఏమంటే మా ఎలక్షన్స్లో ఎప్పుడైతే అధ్యక్షునిగా ఎన్నికయ్యాడో మంచు విష్ణు, సో వాళ్ళు మాట్లాడేది చాలా చేంజెస్ వచ్చాయి. సైడ్ ఆర్టిస్టులు కావచ్చు, తర్వాత వాళ్ళ హీరోస్ని కావచ్చు, ఎవరినైనా ఎంత చులకనగా మాట్లాడుతున్నారంటే చాలా ఘోరంగా మాట్లాడుతున్నారు. అంటే జస్ట్ వీళ్ళు ఏదో పెద్ద అమెరికా కంట్రీకి అధ్యక్షుడు అయిపోయాను, ఓకే ఆ రేంజ్లో ఫీల్ అవుతున్నాడు అనమాట విష్ణు. అంటే ఓ అంత బిల్డప్ ఏం లేదు అక్కడ. ఇక్కడ రియాలిటీకి ఏమిటంటే సినిమాల్లో ఎట్లా ఛాన్సెస్ లేవు, అట్లీస్ట్ దీనిని పట్టుకొని వేలాడచ్చు అన్నట్లు దాంట్లోకి ఇన్వాల్వ్ అయ్యాడు అంతే మంచు విష్ణు. సో దాంట్లో భాగంగా వాళ్ళ అలాంటి కొన్ని బ్యాడ్ రీజన్స్ దండిగా ఉన్నాయి, లైక్ సైడ్ ఆర్టిస్ట్ని తిట్టడం కానీ. లైక్ మనం ఒక ప్రకాష్ రాజు అండ్ కొంతమంది ఆ సంస్థ, అంటే మా ఎలక్షన్స్లో ప్రకాష్ రాజు పోటీ చేశారు కదా, ఆ సంస్థ అంటే ఆ కమిటీ నుంచి చూడండి, కొంతమంది ఎవరో సీనియర్ యాక్టర్, అతని పేరు ఏముంది నాకు క్లియర్గా గుర్తురావడం లేదు, స్క్రీన్ ఒకసారి ఎడిటింగ్లో నాకు గుర్తొస్తే ఆయన పేరు వేస్తా చూడండి. చిన్నప్పటి నుంచి మంచు లక్ష్మిని, మంచు విష్ణుని భుజాల మీద ఎత్తుకొని తిప్పిన ఆయన్ని, పెంచిన ఆయన్ని ఎట్లా తిట్టినాడో ఆయనే చెప్పాడు ఒక వీడియో, అది నేను ఉంటే మీకు పెడతాను చూడండి. అంటే తన స్వార్థం కోసం ఎదుటివారిని ఎంతటికైనా కించపరచడానికి రెడీ మోహన్ బాబు. సో ఇలాంటి రీజన్స్ వల్లే ఈరోజు సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. ఇంకొకటి ఏమంటే మెయిన్ మెగా ఫ్యామిలీ మీద ఏడ్చుకుపడ్డం. ఎప్పుడైనా చూడు మెగా ఫ్యామిలీ మీదే పడి ఉంటారు, చిరంజీవి మీదే పడి ఉంటారు. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, సింహానికి సింహాసనం ఇవ్వాల్సిన అవసరం లేదు, అది ఎక్కడ కూర్చున్నా అదే సింహాసనం. సింహాసనం అనేది సింహానికి సీట్ ఎక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏంటి ఆ సింహం ఎక్కడైతే కూర్చుంటుందో అదే సీటు. ఇక్కడ సింహం ఎవరంటే చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి. ఆయనకి ప్లేస్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆయన ఎక్కడుంటే అదే ప్లేసు, అది సింహాసనం. వీళ్ళేంటంటే లైక్ మన మెగాస్టార్ చిరంజీవి మీద కోపంతోనో ఒక రకంగా మాట్లాడతారు, అంటే డైరెక్ట్గా తిట్టుకోరు కానీ అది క్లియర్గా అందరికి ఆడియన్స్కి అర్థమయ్యేది ఏంటంటే వీళ్ళ మీద పడి ఏడవడం. సో ఈరోజు ఇంత సిచ్యువేషన్కి రావడానికి కారణం ఏంటంటే వీళ్ళు ఓవర్ యాక్టింగ్, అంటే ఓవర్ యాక్టింగ్ అంటే మూవీస్లో కాదు రియాలిటీలోనే ఈ హీరోస్ మీద పడి ఏడవడం కానీ అతిగా మాట్లాడడం కానీ. ఆ స్నో అక్క అయితే మరి రాణిపోని ఇంగ్లీష్, నాకు వచ్చిన ఇంగ్లీష్ని కూడా పోగొట్టుతుంది స్నో అక్క. సో ఆ విధంగా మాట్లాడడం కానీ అండ్ స్టేజ్ మీద మంచు విష్ణు, సో ఓవర్గా మాట్లాడడము, అంటే సైడ్ ఆర్టిస్ట్కి రెస్పెక్ట్ ఇవ్వకున్నట్లా బిల్డప్ మీద మాట్లాడడము, సో ఇలాంటి రీజన్స్ అయితే చాలా ఉన్నాయి. అండ్ రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే సన్ ఆఫ్ ఇండియా ప్రీ రిలీజ్ ఈవెంట్లోన అలీ
ఫోన్ పట్టుకొని ఇట్లా వస్తాడు, ఫోన్ పట్టుకొని ఇట్లా మాట్లాడుతుంటాడు ఎవరితోను. దానికి ఈయన మోహన్ బాబు అంటే నువ్వెందుకు ఫోన్ మాట్లాడతావు, మేమున్నది ఎందుకు, ఇందరు ఎందుకున్నాం ఇక్కడ, అంటే నువ్వు ఇచ్చే రెస్పెక్ట్ ఏంటని ఆలయ మీద మాట్లాడతాడు. అఫ్కోర్స్ అది ఫన్నీ కన్వర్ట్ చేసిన అయిండొచ్చు, కానీ కొంచెం చూడ్డానికి బ్యాడ్ ఉంటుంది కదా, మనకి వాళ్ళ వ్యక్తిత్వం ఎట్లా ఉంటుందో ఇక్కడే అర్థమవుతుంది మనకి. అండ్ ఇంకొకటి ఏమంటే, ఇంకొకరు ఎవరో ఒక ఆయన వస్తాడు వైట్ షర్ట్ వేసుకొని, ఆయన ఏదో ఈయన కాళ్ళకు మొక్కేవని లాగా ఇట్లా అంటే ఇట్లా చేస్తుంటాడంట. ఆయన మనసులో ఉందో లేదో పాదాలకు నమస్కరించాలని ఈయన ఓవర్గా ఫీల్ అయ్యి మాట్లాడుతున్నాడు అట్లా. నువ్వు నా పాదాల మీద పడ్డం నాకు ఇష్టం లేదు, నాకు తెలుసు నా పాదాల మీద పడతావని మాట్లాడుతున్నాడు మోహన్ బాబు. రియాలిటీ ఏమంటే ఎవడు అతన్ని మాట్లాడాలని కూడా అనిపించుకోరు. ఆయన నుంచి ఎవరికైనా అవసరం ఉంటే మాట్లాడతారు తప్ప, కావాలి నిజంగా కావాలి మోహన్ బాబు అని మాట్లాడేవాళ్ళు చాలా తక్కువ. ఈరోజు ఈ ఫస్ట్ డే సన్ ఆఫ్ ఇండియా ఎందుకు అట్టర్ ఫ్లాప్ అయిందంటే ఇవే రీజన్స్. సో ఇవన్నీ ఉన్నాయి రీజన్స్, అంటే ఒకటని కాదు అందరికి అర్థమైనాయి. ఇంకొకటి ఏమంటే కేర్ ఆఫ్ అడ్రస్గా తయారయ్యారనమాట ఇప్పుడు మన మీమ్స్కి, మన మంచు విష్ణు, మంచు లక్ష్మి, సో మోహన్ బాబు వీళ్ళంతా ఆ కేర్ ఆఫ్ అడ్రస్ ఒక స్టఫ్ ఒక ఫుడ్ మాదిరిగా తయారైనారు ట్రోలర్స్కి. అంతే వాళ్ళందరూ వాళ్ళే క్రియేట్ చేసుకున్నది, అది ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. నేను అంటే నా నుంచి ఒక చిన్న సందేశం ఏంటంటే, ఎప్పటికైనా కానీ మెగా ఫ్యామిలీ మీద ఏడ్చి అంటే ఏడవడం పడి ఏడవడం చేయకండి ప్లీజ్. అట్లా చేస్తే పోయేది మీరే, చిరంజీవి క్రేజ్ అస్సలు తగ్గదు. మొన్న రీసెంట్గా కూడా చూసుకున్నాం జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏంటి చిరంజీవి గారు, మహేష్ బాబు గారు, రాజమౌళి గారు, కొంతమంది కొరటాల శివ గారు వీళ్ళందరూ వచ్చి మూవీ టికెట్స్ గురించి కొంచెం డిస్కస్ చేశారు. సో దాంట్లో మీరు ఎవ్వరు కనిపించలేదు, అర్థమైంది ఆల్రెడీ ఆడియన్స్ చూసే వాళ్ళందరికీ అర్థమైంటుంది వీళ్ళు ఇప్పుడు రారు తర్వాత వస్తారు మళ్ళీ అని. మళ్ళీ మా బావ మా ఏమో కొన్ని వర్షాలు చెప్పుకుంటే మళ్ళీ రిటర్న్ వచ్చావు నువ్వు, అంటే మీరంతా రివర్స్ అనమాట. అందరూ నార్త్ సైడ్ చూపిస్తే ఉన్న హీరోలందరూ మీరు సౌత్ సైడ్ చూపిస్తారు. మీ ఫ్యామిలీ ఒక్కటే మళ్ళీ అందరూ అట్లా కాదు, మీ ఫ్యామిలీ ఒక్కటే, మీ ఫ్యామిలీ నుంచి ఎవరైతే నాకుండా దేక్కుండా తింటారో వాళ్ళందరూ మీ సైడ్ వస్తారు మళ్ళీ. సో నేను చెప్పేది ఏంటంటే ఒకరి మీద పడివి ఏడవకండి, ఓకే? ఇలాంటిది చేస్తే మీరు పైకి రారు, ఇది కన్ఫర్మ్. చిరంజీవి ఇంకా పైకి పోతాడు, ఇంకా ఇంకొక స్టెప్ ఇంకా ముందుకు పోతాడు ఆయన మీకంటే. నేను ఇందాక చెప్పాను కదా సింహానికి సింహాసనం ఇవ్వాల్సిన అవసరం లేదు, అది ఎక్కడ కూర్చుంటుందో అదే సింహాసనం ఏంటి. ఓకే ఇది ఓకే, మళ్ళీ నెక్స్ట్లో కలుద్దాం.